ఎలా ఉన్నారండి అందరూ నేను ఈ రోజు మీకు తీసేసిన షర్ట్స్ తో పిల్లలకి షార్ట్స్ సమ్మర్ ఫ్రాక్ లాగా కుట్టి చూపిద్దాం అనుకుంటున్నాను మనం ఆ షర్ట్స్ ని చిన్న చిన్న హోల్ ఉన్నా ఎల్సిపోయినా గట్టిగా ఉంటాయి షర్ట్లు కానీ ఈ హోల్స్ కి పడనో ఎల్సిపోడం వల్ల తీసేస్తుంటాం దీన్ని నేను ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నానండి పిల్లలకి షార్ట్స్ లాగా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది కటింగ్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను पॉकेट किंदन इंची किंदा पार्ट तीस शार्ट कदा अंदुकनि किंदा पार्ट तीस पॉकेट तीसेसी मन पैन क्रॉप टॉप कूडा वाडुकोवच्चु आ पैन क्लॉथ पैन पार्ट तीसुकोनी नेनु इप्पुडु नेनु शार्ट कुडदाम अनुकुंटुन्नानु अंदुकनि किंदा पार्ट वरकु तीसुकुंटुन्नानु ఇప్పుడు స్ట్రైట్ గా కట్ చేసుకుంటే కింద పార్ట్ మనకు షార్ట్ పనికొస్తుంది చూసారు కదా షర్ట్ కి హోల్స్ పడింది అందుకే ఈ షర్ట్ వాడట్లేదు దానికని ఈ ఆలోచన వచ్చిందన్నమాట फस्ट बट पैन बटन तीस मन एलास्टिक वेसकटा कदा पैन फोल्ड कुटा एलास्टिक अंकनी आ पैन बटन तीस एलास्टिक वेसको फोल्डेसको लोपल एलास्टिक एक्कीवाल नैन मल्ल किंद कटिंग एम चेलो चूपन इधी इपूद एलास्टिक वेसा अला फोल्ड కింద ఏమో అలా కింద అలా క్రాస్ గా కొద్ది కుట్టేసుకుంటే మనకి షార్ట్ అయిపోతుంది జస్ట్ ఈజీ అండి పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ షార్ట్ అయిపోతుంది ఆ విధంగానే నేను వేరే షర్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షర్ట్ లో ఉన్న హ్యాండ్స్ నే చూసారా ఈ హ్యాండ్ పార్ట్ తో నేను మా మనోడికి కుడదాం అనుకుంటున్నాను వాడికి సరిపోతుంది వాడు 3 ఇయర్స్ ఆడు వాడికి సరిపోతుంది అందుకనే ముందు హ్యాండ్స్ తీసేస్తున్నాను ఈ హ్యాండ్స్ తో ఎలా కుడుతున్నా ఎలా స్టిచ్ చేసుకుంటానో చూద్దరు గాని ఇది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఎందుకంటే ఆల్్రెడీ అన్ని స్టిచెస్ ఉంటాయి కదా మధ్యలో ఒక పార్ట్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న పిల్ల 3 ఇయర్స్ కదండి సుమారుగా 6 ఇంచెస్ 7 ఇంచెస్ దాకా కట్ చేసుకుంటే సరిపోతుందండి పైన నేను ఈక్వల్ కోసం కట్ చేస్తున్నాను అంటే కొద్ది ఎగుడు దిగుడుగా ఉంది కదా ఈక్వల్ చేస్తాను కనే కట్ చేశాను ఇప్పుడు అక్కడి నుంచి అంటే సరిపోతుంది 3 ఆ సుమారుగా 7 8 ఇంచెస్ ఉండొచ్చు అది నేను సుమారుగా కట్ చేశాను మీరు ఏం చేస్తారంటే పాత ఎవరైనా పిల్లలు ఉంటాయి కదా దాని ప్రకారం పిస్తాని పెట్టుకొని కట్ చేసుకోవచ్చు పైన ఉనే ఎలాస్టిక్ కోసమని ఒక 1 ఇంచి నేను సన్న ఎలాస్టిక్ ఇస్తున్నానండి సుమారుగా 1 1/2 ఇంచ్ సరిపోతుంది ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకు షార్టెడ్ అయిపోతుందండి ఇది ఇంకో షర్ట్ అండి దీన్ని నేను ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను స్లీవ్లెస్ ఫ్రాక్ ఆ స్లీవ్లెస్ అందుకనే ముందు స్లీవ్స్ కట్ చేసేస్తున్నాను అలాగే కాలర్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందు షర్ట్ ని మధ్యలో ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈక్వల్ గా పెట్టుకొని దానికి మనం ముందు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీని చెస్ట్ 8 తీసుకుంటున్నాను 1 ఇంచి కచ్చతో కలిపి నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే షోల్డర్ దగ్గర కూడాను ముందు కాలర్ తీసేస్తున్నాను ఫస్ట్ కాలర్ కట్ చేసి తర్వాత పై నుంచి షోల్డర్ తీసుకుంటున్నాను మన మార్క్ చేసిన సైడ్ మార్క్ చేసాం కదండి అక్కడ వరకు నేను కట్ చేసేస్తున్నాను ఇది స్టిచింగ్ కూడా చాలా ఈజీ అండి దీనికి ఇంకా మనం ఏమీ పెద్దగా స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్ ని సన్న మడతతో ఫోల్డ్ చేసుకోవడమే అలాగే స్లీవ్స్ కూడాను సన్నగా మడ్ చేసి ఫోల్డ్ చేసుకొని సైడ్లు కుట్టేసుకుంటే మనకు ఫ్రాక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను షార్ట్ స్టిచ్ చేస్తున్నానండి షార్ట్ వచ్చి మనకు ఎలాస్టిక్ కోసం 1.5 ఇంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నేను మీడియం సైజ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను అందుకని 1.5 ఇంచి దాకా పడుతుంది మనం ఎంత ఎలాస్టిక్ తీసుకుంటే దాని వెడల్పుతో మనం అక్కడ పట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాస్టిక్ ని మనం దాంట్లో ఎక్కిచేసుకుందాం
ఈ విధంగా ఎలాస్టిక్ మొత్తం ఎక్కించేసుకున్నాక టూ సైడ్స్ కలిపి జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసినాక చూడండి, ఇది ఇలానే ఉంచితే మనకు చిన్నపిల్లలకి చక్కటి మిడ్డి అవుతుందండి. అంటే మనకు అక్కడ హోల్స్ లేకపోతే ఈ విధంగా కూడా అవసరం మనం ఉంచుకోవచ్చు మిడ్డీలాగా. కాకపోతే నేను ఇది షార్ట్ లాగానే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు సెంటర్ నుంచి ఇటు పక్క 1.5 ఇంచ్ ఇటు పక్క 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 2 కనీసం 3 ఇంచెస్ అన్న మనం మధ్యలో మార్క్ చేయాలండి. మార్క్ చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా గీస్తున్నాను కదా, చూపించిన విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి షార్ట్. పైన ఒక మనం ఎలాస్టిక్ వేసుకోవడానికి పట్టి ప్లస్ ఇప్పుడు నేను మార్క్ చేసింది స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ చేస్తే మనకు షార్ట్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దాని మీద 2-3 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి. 2 కనీసం 2-3 కుట్లు వేయాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసేసాను, చూసారా షార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్స్తో షార్ట్ చేస్తున్నాను కదండి బాబుకి, ఆ షార్ట్ కానీ అదో ఫ్యాంట్ మన లెంత్ బాబు లెంత్ను బట్టి మనం అది ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సెంటర్ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ కుడుతున్నానండి. లేదు మనకు తెలుస్తుందంటే పైనుంచి ఒకేసారి లాగి కుట్టేయచ్చు. నేను మాత్రం సెంటర్ నుంచి ఇటువైపు అంటే ఈక్వల్గా ఉండటం కోసం అలా స్టిచ్ చేస్తున్నాను. నేను మళ్ళీ డబల్ స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ సెంటర్కి వచ్చి సెంటర్ నుంచి మళ్ళీ అటు సైడ్కు స్టిచ్ చేసుకోవాలి. అది సెంటర్ పాయింట్ అండి. సెంటర్ పాయింట్ దాకా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నేను ఈ 2 జాయింట్ చేసేస్తున్నాను. దీంట్లో ఇది ఒక్కటేనండి, ఇది ఒక స్టిచ్ చేసేసాము అంటే పైన ఎలాస్టిక్ వేసేయడానికి ఒక పట్టి కుట్టేసుకుంటే షార్ట్ రెడీ అయిపోతుంది. మళ్ళీ డబల్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఎలాస్టిక్ ఆల్రెడీ జాయింట్ చేస్తున్నాం కాబట్టి నేను ఎలాస్టిక్ ముందే జాయింట్ చేసి అప్పుడు ఎలాస్టిక్ వేస్తున్నాను. ఆ విధంగా మొత్తం స్టిచ్ చేసేయడమేనండి, ఇంకా షార్ట్ అయిపోతుంది. చూసారు కదండి వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ చేసి చూపించాను. అంటే అన్నీ మీకు రాలేదు, నేను మోడల్ తగ్గట్టుగా ఒకటి కట్ చేసి కుట్టింది చూపించాను అన్నమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసినవన్నీ కూడా మీకు చూపిస్తాను. నిన్న కంప్లీట్ కాలేదు, నిన్నే అసలు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, నిన్న స్టిచ్చింగ్ ఆగిపోయింది మధ్యలో స్టిచ్ చేయలేదు. అందుకని ఈరోజు కంప్లీట్ చేసి మళ్ళీ ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి ఒకసారి నేను స్టిచ్ చేసి నేను చూపిస్తాను. ఒక షర్ట్ని నేను ఇద్దరికి యూజ్ చేసేట్టుగా చూసానండి. ఇది పాపకి సరిపోతుంది, 8 ఇయర్స్ పాప, చక్కగా సరిపోతుంది. 3 అంటే మనకు షార్ట్ లాగా వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇది కూడా అంతే, ఒకటే ఒక స్టిచ్చింగ్ ప్లస్ పైన ఎలాస్టిక్ వేయడం అంతే. ఇది 4 ఇయర్స్ బాబుకి సరిపోతుంది. అంటే ఇది కట్ చేసి హ్యాండ్ మనం షార్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్యాంట్ లాగా వస్తుంది బాగుంది కదా అని ఇలా ఉంచేసాను. లేదంటే ఇది కట్ చేసేసుకొని షార్ట్ లాగా 3/4 షార్ట్ లాగా అయినా వేయచ్చు బాబుకి. ఇది ఒక షర్ట్ యూజ్ చేశానండి. అంటే ఇది అన్నీ మనం మంచి కాస్ట్లీ షర్ట్లు కదండి, ఒకళ్ళు హోల్స్ పడినా కూడా బయట వర్కర్స్కి ఇచ్చినా కూడాను అది యూజ్ ఉండదు. ఈ విధంగా మనం రీయూజ్ చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది, క్లాత్ కూడా మంచి క్లాత్ కాబట్టి బాగా మన్నికగా ఉంటుంది. ఇది ఒకటి అలానే సేమ్ అదే విధంగా స్టిచ్ చేశానండి. ఇది పాపకి, ఇది బాబుకి అన్నట్టుగా స్టిచ్ చేశాను. ఇంకా అన్నీ షార్ట్లే అవుతున్నాయి కదా అని చెప్పి ఇంకో షర్ట్ వచ్చి షర్ట్ కాస్ట్ చాలా బాగుంది అందులో, అందుకని చెప్పి నేను ఫ్రాక్ లాగా కుట్టాను అన్నమాట. చక్కగా సమ్మర్కి హ్యాండ్ లేకుండా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి హ్యాండ్స్ లేకుండా స్లీవ్తో స్టిచ్ చేశాను. ఇది పాపకి చేశానండి. సేమ్ బాబుకి మాత్రం ఇలానే స్టిచ్ చేశాను, ప్యాంట్ లాగా వస్తుంది. ఇంకా ఐడియా ఇంకా షర్ట్స్ ఉన్నాయండి, ఇంకా చేయాలి. ఈసారి మళ్ళీ వేరే చేసి చూపిస్తాను. ఇది ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. బాయ్.